భార్గవి గారు, మరి ఇందాక ఎమ్మీఎమ్మీగా డెలీషియస్గా ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ చాలా చక్కగా చేసి చూపించారు. మరి మా డీడీ ప్రేక్షకుల కోసం నెక్స్ట్ ఏ ఐటమ్ చేసి చూపిస్తున్నారు? బేసన్ ఆనియన్ పరాటా. ఇది ఎక్కడ రెసిపీ? ఇది మామూలుగా అయితే నార్త్ ఇండియన్లో ఎక్కువగా ఫేమస్, కానీ ఇప్పుడు మనం దేశీ స్టైల్లో చేసుకుందాం. అంటే భార్గవి గారి స్టైల్లో మా డీడీ ప్రేక్షకుల కోసం చేసి చూపిస్తున్నారు అన్నమాట. అంతేనా? అంతే. మరి బేసిన్ ఆనియన్ పరాటాకి కావాల్సినటువంటి పదార్థాలు, దాని తయారీ విధానం భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. మరి భార్గవి గారు, బేసిన్ ఆనియన్ పరాటాకి కావాల్సినటువంటి పదార్థాలు చెప్తారా? గోధుమ పిండి 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర, శనగపిండి, నెయ్యి, ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆమ్చూర్ పౌడర్. భార్గవి గారు, మరి బేసిన్ ఆనియన్ పరాటా కావాల్సినటువంటి పదార్థాలు చెప్పారు కదా, ఇప్పుడు మరి దీన్ని తయారు చేసి చూపిస్తారు? తప్పకుండా. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులోకి గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్. ఇది సైంధవలవనమా అండి? అవునండి, హెల్త్కి మంచిదని చెప్పేసి నేను సైంధవలవం వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసుకొని బాగా తడుపుకుందాం. ఇది కొంచెం మెత్తగా ఉంటే మనకు చపాతీ తికేటప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుంది. దీనిలో కొద్దిగా ఆయిల్ కూడా వేస్తారు కదా? లాస్ట్లో వేద్దాం మనం ఆయిల్. సో పిండి తడిపేసుకున్నామండి, ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని రెస్ట్ ఇస్తాం. నానుతుంది. సో ఈ లోపల మనం స్టఫ్ చేసుకోవడానికి మసాలా తయారు చేసుకుందాము. సో మనకు కావాల్సింది ఆనియన్, బేసన్, తరిగిన కొత్తిమీర, మసాలాలన్నీ కూడా. స్టవ్ తీసుకుని ప్యాన్ తీసుకుందామా? ప్యాన్ తీసుకుందాం మనం. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయినట్టుంది, ఆయిల్ హీట్ అయిపోయింది. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. వీటిని బాగా కలుపుకుందాము. ఇది బ్రౌనిష్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ని మనం ఎక్కువసేపు వేపాలన్నమాట. ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద బ్రౌనిష్ అయిపోతాయి, పైన అలాగే ఉండిపోతాయి. నాకు తెలుసు, మామూలుగా అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఓకే, అండ్ కట్ చేయడం కూడా చాలా సన్నగా కట్ చేశారు కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు అన్నమాట. సో అది కొంచెం ఉడికిన, అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాము. ఓకే, ఉల్లిపాయ కూడా మరి పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిందండి, కలర్ కూడా మారుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలనుకుంటా కదా. మీరు సైంధవ లవణం యూజ్ చేస్తున్నారు కదా, హెల్త్కి చాలా మంచిది కదా? అవునండి. ఓకే, అంటే మీ పేరెంట్స్ చెప్పారు ఇది ఎవరి సజెషన్, ఇంట్లో సైంధవ లవణం వాడదామని? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఫస్ట్ మన హెల్త్ చూసుకున్న తర్వాతే మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్. హెల్త్ కాన్షియస్ అయిపోయింది. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. గరం మసాలా, గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది ధనియా జీలకర్ర పౌడర్. అవునండి, ధనియా జీలకర్ర పొడి, ఫ్రై చేసిన పొడి ఇది. ఓకే, ఇది నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను ఇంట్లో. ఓకే, పసుపు, పసుపు కొంచెం చాలు, చిటికెడ వేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఆమ్చూర్ ఇప్పుడే వేస్తారా, అది లాస్ట్లో వేస్తారా? ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం లాస్ట్లో ఆమ్చూర్ వేసుకుందాము, దాని ఫ్లేవర్ తెలియాలి కదా మనకి. అవును,
చూడగానే కూడా ఈ ఆనియన్స్ కూడా ఇవన్నీ వేసాక కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి ఐ మీన్ అంటే ఆనియన్స్ ని చాలా చిన్న చిన్నగా మీరు అలా కట్ చేయడం వల్ల లైక్ క్రిస్టల్స్ లాగా కనిపిస్తాయి సో ఇప్పుడు ఓకే ఇది కొంచెం తడిగా ఉంది కదా దీన్ని పొడి చేసుకోవడానికి దీంట్లోకి మనం బేసన్ వేసుకుందాము ఓకే బేసన్ పౌడర్ ఓకే ఈ మసాలాలో అసలు ఈ బేసన్ వేసుకోవాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది మనం మామూలుగా తికేటప్పుడు చపాతీ తికేటప్పుడు ఇది మొత్తం చపాతీ పిండికి అతుక్కుపోతుందన్నమాట సో బేసిన్ వేయడం వల్ల ఇది కొంచెం పొడి పొడిగా అవుతుంది మనం తికడం కూడా ఈజీ అయిపోతుంది ఓకే అలాగే టేస్ట్ కూడా మనకి ఇది ఆనియన్ కనే కాకుండా ఏ వెజిటబుల్ యూస్ చేసినా సరే కొంచెం తడితనాన్ని పోగొట్టడానికి బేసిన్ వేసుకోవచ్చు ఓకే అయితే ఒక చాలా చక్కటి రెసిపీ కూడా అంటే మీ చక్కని చిట్కా కూడా చెప్పేశారన్నమాట ఓకే బేసిన్ ఒక 2 స్పూన్ సో ఇప్పుడు మనం ఆనియన్స్ 3 తీసుకున్నాం కదా సో బేసిన్ దాని తగ్గట్టుగానే వేసుకుందాము మరి ఎక్కువ వేసుకుంటే ఈ మసాలా మనకు టేస్ట్ రాదు దానికి సరిపడా వేసుకోవాలి ఓకే మరొకసారి కలిపేసుకుందాము ఈ బేసన్ కూడా కొంచెం దీనికి ఆనియన్స్ పట్టుకునేంత వరకు కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అన్ని కూడా కరెక్ట్గా సరిపోయని మనకి ఫ్లేవర్ లో తెలుస్తుంది ఇంకొంచెం బేసన్ పడుతుంది అయితే ఇందులో ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేయండి ఓకే అది డ్రై అయ్యే వరకు కూడా మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట దాన్ని చూసుకో డ్రై అయ్యే కొద్ది మనకు దీంట్లో ఎంత ఉంది వాటర్ కంటెంట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఓకే సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనం దీని ఆఫ్ చేసుకుందాము అది చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాం అందులోకి యా ఓకే ఆమ్చూర్ ఏం చేస్తున్నారు మీరు ఇది ఊరికే టేస్ట్ కోసం అండి కొంచెం పులపులగా తీయ తీయ ఇంకా బాగుంటుంది కదా సో లాస్ట్ తోటి కొత్తిమీరతో ఎండ్ చేసేద్దాం ఈ మసాలా గ్రేవీ చేయడము కొత్తిమీర ఉన్న ఆ వేడికి మగ్గిపోతుంది కదా సెపరేట్ ఇంకా ఏం ఉంచొక్కా ఆ మక్కర్లేదండి ఇంకా ఓకే సో ఇది తయారైపోయింది కదా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఆ మసాలా అన్నది ఇప్పుడు దీని వేరే ఒక బౌల్ లో తీసేసుకుందాము ఓకే బాగా ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు ఇది చల్లారని ఇవ్వాలండి అవునండి తిక్కేటప్పుడు కానీ మనం కూడా ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని స్టఫ్ చేసుకోవడానికి ఇది కొంచెం చల్లారితే బెటర్ సో ఆనియన్ బేసిన్ మసాలా రెడీ అయిపోయింది కీర్తి ఇప్పుడు మనం పరాటా చేసుకుందామా యా ష్యూర్ సో దానికి కూడా రెడీ అయిపోయింది ఆ పిండి కూడా 10 మినిట్స్ రెస్ట్ అయింది కదా ఇది ఒక్కసారి ఇలా కలుపుకుందాము ఓకే సో దీని ఒక చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందాం మనం డ్రై పిండిలోకి అద్దుకొనేసి ఇప్పుడు ఈ బేసన్ కూడా చల్లగా అయిపోయింది కదా బేసన్ కి సరిపడా చేసుకుంటే సరిపోతుంది అంతే కదా ఓకే సో ఇప్పుడు ఆనియన్ బేసన్ ఉంది కదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మధ్యలో పెట్టేసుకుందాం స్టఫింగ్ అండ్ దీని అంతా దగ్గర తీసుకునేసి ఇలా ఫోల్డ్ చేసుకుందాం మనం ఫోల్డింగ్ కూడా మీరు బాగా చేస్తున్నారు అంటే కొంతమంది నార్మల్ పెట్టేస్తారు అలా కాకుండా మీరు మొత్తం కూడా ఒక ఫోల్డ్ లా చేస్తున్నారు సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకుందాము లేదంటే మనకు చపాతీ టేస్ట్ ఎక్కువ వస్తుంది అండ్ పరాటా ఏదైతే మసాలా ఉందో మసాలా తక్కువ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం డ్రై పిండిలోకి అద్దుకుందాము సో రోల్ చేసుకుందామా స్మూత్ గా అంటే పిండిని మీరు అలా కలపడం వల్ల అది బాగా స్మూత్ గా వెళ్తుంది సో కొంచెం బయటికి రాకుండా మెల్లమెల్లగా తిక్కుకుంటే మనకు అన్ని చోట్లకి కూడా మసాలా చేరుతుంది అనమాట సో బేసన్ మసాలా అనే ఒక ప్రతి బైట్ లోను మనం ఆ టేస్ట్ చేయగలం అన్నమాట ఆ ఫ్లేవర్ ని ఓకే మరి మనం స్టవ్ ఆన్ చేసుకుందామా సో ఇప్పుడు బేసన్ ఇది తికేసాం కదా పరాటా యా దీని స్టవ్ ని ఆన్ చేసుకుందాము ఓకే సో పాన్ పెట్టేసేయండి మామూలుగా మనం వెజిటబుల్ కర్రీస్ అలా చేసాము అంటే పిల్లలతో తినిపించడం చాలా కష్టం అవుతుంది సో ఇలా పరాటాస్ లాగా చేసుకుంటే హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది సో ప్యాన్ కొంచెం వేడైందండి సో మేము ఇంట్లో అందరం కూడా ఆవున మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి కంపల్సరీ ఒక స్పూన్ తీసుకుంటాం జస్ట్ దాని తీసేసి
చూడడానికి అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది అండి. మీరు వేసిన కొత్తిమీర అంటే చూడండి డెకరేషన్ లాగా కనిపిస్తుంది, అది గార్నిషింగ్ లానే కనిపిస్తుంది. ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేశారు కదా, అవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ముక్కలు అయ్యాయి అనుకోండి, మనం తికేటప్పుడు రోల్ చేసేటప్పుడు మనకి దీనికి అతుక్కుపోతాయి అన్నమాట. ఓకే భార్గవి గారు, మా టీడీ ప్రేక్షకుల కోసం ఒక వంటింటి చిట్కా చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి చాలా మందికి హెడేక్ బాగా వస్తూ ఉంటుంది. సో ఒక ప్యాన్లో కొద్దిగా నువ్వులు ఫ్రై చేసుకునేసి ఆ ఫ్రైడ్ నువ్వులు మెల్లమెల్లగా నోట్లో వేసుకుని నములుతూ తిందాం అనుకోండి, హెడేక్ తరగలపోతుంది. అలాగే అసలు నువ్వులు అంటే బాడీకి ఐరన్ కూడా అలాగే వేడి కూడా వస్తూ ఉంటుంది ఈ చలికాలంలో, బాడీకి చాలా మంచిది. చాలా చక్కని టిప్ తెలియజేశారు, ధన్యవాదాలు. మరి ఇది కొంచెం కాలింది, దీనికి ఇంకా నెయ్యి అప్లై చేద్దామా? ఓకే. సో ఇది ఆవు నెయ్యి కాబట్టి ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు. సో యమ్మీ యమ్మీగా ఉంటుంది, టేస్ట్ కూడా మనకు బాగా ఉంటుంది. చక్కగా చాలా కలర్ఫుల్ గా వస్తుంది చూడడానికి కూడా. ఎవరైనా చాలా మంది కొంతమంది అసలు చూసి కలర్ఫుల్ గా ఉంటే అక్కడే కడుపు నిండిపోతుంది. మీరు అంటే చాలా హెల్త్ కాన్షియస్ గా అన్ని కూడా న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటివి, అంటే బాడీకి ఫ్యాట్ లేకుండా ఉండేటివి చెప్తున్నారు. అండ్ ఆవు నెయ్యి కానీ లేకపోతే సైంధవ లవణం కానీ ఇవన్నీ గోధుమ పిండి, గోధుమ పిండి టోటల్ మొత్తం అంతా కూడా మన బాడీకి హెల్దీవి అన్ని చెప్తారనమాట. ఇవన్నీ అంటే మీ అంతటా మీరు చేస్తున్నారా, మీ మదర్ మీ గ్రాండ్ మదర్ అంటే చెప్తారా? ఇది మామూలుగా అయితే మా గ్రాండ్ మదర్ నుంచి, మదర్ నుంచి కూడా. అయితే ఏంటంటే ఈ కోవిడ్ టైంలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ రావడం, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అని చెప్పడం తర్వాత నుంచి నేను ఇంకా ప్యూర్లీ హెల్త్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడదాం అనేసి డైట్ ఫాలో అవుతుంది అన్నమాట. అయితే డైట్ ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పలేను, చెప్పను. ప్రతి ఒక్కటి కూడా ఫుల్గా తినాలి, హెల్దీగా తినాలి, ఇది నా ఫిలాసఫీ. సో ఆఫ్ చేసేసుకుందామా? అయిపోయింది మొత్తం, కంప్లీట్ అయిపోయింది. ఓకే సో ప్లేట్ లో తీసేసుకుందాము. చాలా కలర్ఫుల్ గా వచ్చింది చూడడానికి, చాలా డెలీషియస్ గా ఉందన్నమాట. ఓకే, దాన్ని దేంతో మనం సర్వ్ చేసుకోవచ్చు? సో దీన్ని మనం పెరుగుతోటి, రాయతా తోటి, పచ్చడి తోటి, పిల్లలకి అయితే మంచిగా కెచప్ తోటి, ఇలా అన్ని విధాలుగా తోటి కూడా చేయొచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే దీని టేస్ట్ ఇలాగే తెలియాలి అంటే ఇలాగే తినాలి. ఓకే భార్గవి గారు, మరి ఇంకా బేసిన్ ఆనియన్ మసాలా పరాటా అనేది రెడీ అయిపోయినట్టేనా? సో ఇది ఫుల్గా ఇంకా రెడీ అవ్వలేదు, దీన్ని గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది, అప్పుడు రెడీ అయిపోతుంది. ఓకే, మరి దేంతో గార్నిష్ చేద్దాం అనుకుంటున్నారు? సో నేనైతే ఇప్పుడు క్యారెట్ ఇంకా ఆనియన్ స్లైసెస్ చేశాను. ఓకే, సో వాటితోటి గార్నిష్ చేసుకుందాం మనం ముందు. పరాటా అనగానే కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్, అలా సలాడ్ కూడా పక్కన ఉంది అంటే ఇంకా యమ్మీ యమ్మీ ఉంటుంది. సో అండ్ కొంచెం మనకి కొత్తిమీర పెట్టగానే ఫుల్ కలర్ఫుల్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు ఈ పరాటాని మనం పచ్చడితో కానీ లేదంటే పెరుగుతో కానీ ఈ రెండింటితో కూడా తినచ్చు. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారా మరి? ఓకే ఓకే భార్గవి గారు, మరి బేసిన్ ఆనియన్ మసాలా పరాటాన్ని నేను రుచి చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మా ప్రేక్షకుల కోసం మరోసారి. గోధుమ పిండి 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర, శనగపిండి, నెయ్యి, ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆమ్చూర్ పౌడర్. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకుందాం. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్లు పోసి తడుపుకుందాం. ఇప్పుడు బాగా తడిపిన ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టేద్దాము. ఈ లోపల మనము ఆనియన్ మసాలా చేసుకుందాము స్టఫింగ్ కోసం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కగానే ఆనియన్స్ వేయాలి. అందులో బాగా కలుపుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం బేసన్ వేసుకొని మరొకసారి కడుక్కోవాలి. డ్రై ఉండాలన్నమాట, మనం తిక్కినప్పుడు బాగా స్ప్రెడ్ అవ్వడం కోసం వేసుకుంటాము. లాస్ట్లో తరిగిన కరివేపాకు తరిగిన కొత్తిమీర వేసుకునేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందాము. ఈ చిన్న చిన్న ఉంటల్ని మెత్తగా ఇట్లా ప్రెస్ చేసుకుందాము. ప్రెస్ చేసిన దాంట్లో ఈ స్టఫింగ్ని పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. దాన్ని
పిండిలో ఒకసారి నానే పిండిలో డ్రై పిండిలో పెట్టేసి ఒకసారి డిప్ చేసుకొని ఒకసారి తిక్కేద్దాము. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం ప్యాన్ పెట్టుకునేసి పరాటా ఫ్రై చేసుకుందామా? సో పరాటా ఫ్రై చేసుకుందాము. ప్యాన్ బాగా వేడైంది, పరాటా వేసుకున్నాను నేనండి. ఇప్పుడు దీన్ని పైన నెయ్యి పూస్తున్నాను దీనికి. ఇది దీనివల్ల పరాటా చాలా మెత్తగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. ఇది అయిపోయిందండి, ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. సో కీర్తి గారు, ఆనియన్ బేసన్ పరాటా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ఆనియన్ బేసన్ మసాలా పరాటా మరి టేస్ట్ చూస్తున్నాను. చూడడానికి చాలా డెలిషియస్ ఉంది. ఫస్ట్ నేను దీన్ని చట్నీతో టేస్ట్ చూస్తాను. భర్గవి గారు నిజంగా చాలా బాగుంది. దీని మీద మనం నెయ్యి అప్లై చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుందన్నమాట. లోపల మసాలా కూడా చాలా బాగా కుక్ అయింది, కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, బేసిన్ ఆనియన్ మసాలా పరాటా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి రుచి కార్యక్రమం.